హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ మధ్య చాలా మంది ఉద్యోగం కంటే వ్యాపారం పైన శ్రద్ధ పెడుతున్నారు అందులోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చే వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు ఈ రోజుల్లో ఆహారం పానీయాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఆహార ఉత్పత్తులతో సంబంధమైన వ్యాపారం చేస్తే ఆదాయం బాగుంటుంది అలాంటి వ్యాపారాల్లో సోయా పనీర్ తయారీస్ యూనిట్ ఒకటి కొంచెం కష్టపడి నాణ్యమైన టోఫ్లను తయారు చేస్తే మంచి లాభాలు వస్తాయి దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే మూడు లేదా నాలుగు లక్షల్లోనే ప్రారంభించవచ్చు యూనిట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వేలు కాదు లక్షలు సంపాదించవచ్చు పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకునే వరకు చూడండి టూఫ్ వ్యాపారం ప్రారంభించేందుకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతాయి సోయా పనీర్ తయారీ కోసం బాయిలర్ జారు సెపరేటర్ చిన్న ఫ్రీజర్ తదితర పరికరాలకు రెండు లక్షలు వస్తాయి వీటితో పాటు ముడిసరుకు సోయాబీన్కు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దీని తయారీకి కొంత నైపుణ్యం కూడా అవసరం కాస్త శ్రద్ధగా ఈ వ్యాపారం చేస్తే మీకు నెల నెల భారీగా ఆదాయం వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో సోయా పన్నీర్కు విపరీతమైన డిమాండ్ ఉంది సోయాబీన్స్ నుంచి సోయాపాలు జున్ను తయారు చేస్తారు సోయాపాలులోని పోషకాలు రుచి ఆవు గేదె కన్నా తక్కువే కానీ వాటితో పోల్చితే ధర తక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది సోయాబీన్ చీజ్ని టోఫ్ అని పిలుస్తారు అనేక సూపర్ మార్కెట్లో ఇది లభిస్తుంది టోఫ్ తయారీ ప్రక్రియ చాలా ఈజీ టోఫ్ తయారీ ప్రక్రియలో ముందుగా సోయాబీన్ ఒకటి ఇష్ట ఏడు నిష్పత్తిలో వీటికి నీటిని కలిపి మరిగించాలి బ్రాయిలర్లో వేడి చేసి గ్రైండర్లో రుబ్బిన తర్వాత గంట సమయానికి సోయా పాల తయారీ ప్రక్రియ పూర్తవుతుంది దాని నుంచి నాలుగు ఐదు లీటర్ల పాలు వస్తాయి అనంతరం పాలను సెపరేటర్లో ఉంచుతారు సెపరేటర్లో సోయా పాలు పెరుగుతా పెరుగులా మారుతాయి అనంతరం దాని నుంచి పూర్తిగా నీటిని తొలగిస్తారు సుమారు గంట ప్రక్రియ పూర్తయిన తర్వాత టోఫ్ అంటే సోయా పనిరు సిద్ధమవుతుంది ఇలా మీరు రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల టోఫును తయారు చేస్తే మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది టోఫ్ తయారీలో మీకు బై ప్రోడక్ట్ రూపంలో సోయా కేక్ లభిస్తుంది దీని నుంచి అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఈ కేక్ ని బిస్కెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇందులో ప్రోటీన్ అధిక ఉంటుంది ప్రారంభంలో తక్కువ సామర్థ్యంతో ప్రారంభించే తర్వాత లాభాలు వచ్చే కొద్దీ టోబ్ తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అప్పుడు మీ ఆదాయం మరింత పెరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చే